వెబ్ చెక్ ఇన్ ఈ వెబ్ చెక్ ఇన్ అనేది ఏంటంటే ఎయిర్ ట్రావెల్ మనం విమానంలో ప్రయాణం చేసే వాళ్ళకి అందరూ తప్పనిసరిగా అంటే ఇది మాండేటరీ అండి కంపల్సరీగా మనం వెబ్ చెక్ ఇన్ అనేది ఇది దీనికోసం ఇప్పుడు పూర్తి వివరాలు మీకు చెప్తున్నానండి ఇది ఏంటంటే నలభై ఎనిమిది గంటల నుండి ఒక గంట వరకు అంటే అరవై నిమిషాల వరకు అంటే ఫ్లైట్ బయలుదేరే సమయానికి ముందుగా నలభై ఎనిమిది గంటలు లేకపోతే ఒక గంట నలభై ఎనిమిది అంటే రెండు రోజుల ముందు నుంచి మనకి రిలీజ్ చేస్తారన్నమాట చేసుకోవడానికి వెబ్ చెక్ ఇన్ అనేది ఒకవేళ మీకు ఆన్లైన్లో చేసుకోవడం రాకపోతే ఎయిర్పోర్ట్లో దీనికి ఫెసిలిటీ ఉందండి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు మీకు అక్కడ చేస్తారన్నమాట ఈ వెబ్ చెక్ అనేది ముందుగా మనం చేసుకుంటే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయండి మనం ఏంటంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళటానికి వెళ్ళటానికి కూడా ఈజీగా ఉంటుంది టైం సేవింగ్ ఒకటి ఉంటుందండి తర్వాత ఈ సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర కూడా మనకి ఇది చూపిస్తే మనకి వేగంగా లోపలికి పంపించేస్తారు ఇప్పుడు స్టెప్ వైజ్గా మనం అసలు వెబ్ చెక్ ఇన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దామండి ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి వెబ్ చెక్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీరు ఎంటర్ కొడితే చాలా వస్తాయి మీకు కంపెనీలు స్పైస్ జెట్ అని ఇండిగో అని తర్వాత ఎయిర్ ఇండియా అని చెప్పేసి ఇలా రకరకాలు మీరు ఏది బుక్ చేస్తే అది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ వస్తుంది వెబ్ చెక్ ఇన్ పేజ్ వస్తుంది అనమాట ఆ పేజ్లో ఏంటంటే మీరు పిఎన్ఆర్ నెంబర్ ఆర్ బుకింగ్ నెంబర్ బుకింగ్ రిఫరెన్స్ అని ఉంటుంది అన్నమాట అంటే పిఎన్ఆర్ ప్రతి ఒక్కరికి మన పేరు పక్కనే టికెట్లో పేరు పక్కనే ప్యాసింజర్ నేమ్ పక్కనే మీకు పిఎన్ఆర్ నెంబర్ ఇస్తారండి ఆ పిఎన్ఆర్ నెంబర్ కరెక్ట్గా మనం రాయాలి టైప్ చేసుకోవాలి దాని పక్కనే ఈమెయిల్ ఆర్ లాస్ట్ నేమ్ మన ఈమెయిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది కరెక్ట్గా కనుక మనం ఇస్తే తర్వాత చెక్ ఇన్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి ఈ చెక్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది అండి సెకండ్ పేజ్కి మనం వెళ్తాం అన్నమాట ఒకవేళ మీరు తప్పుగా కనుక ఇస్తే రాంగ్ అని చూపిస్తుంది మళ్ళీ మరి పిఎన్ఆర్ నెంబరు ఈమెయిల్ కరెక్ట్గా ఇచ్చుకుంటే సెకండ్ పేజ్కి మనం వెళ్తాం అన్నమాట అంటే సెకండ్ స్టెప్కి మనం వెళ్తాం సెకండ్ స్టెప్ ఏంటంటే ప్యాసింజర్ పేజ్ అంటే ఈ ప్యాసింజర్ పేజ్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఆ ఫ్లైట్ నెంబర్ ఎంత ఏ డేట్లో బుక్ చేసాం ఏ టైంలో ఆ ఫ్లైట్ బయలుదేరుతుంది అనేది మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయండి దాంతోపాటు ఈ ప్యాసింజర్ నేమ్స్ అన్నీ కూడా ఇప్పుడు సపోజ్ ఒకలో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి వరుసగా వస్తాయి మనకి ప్రక్కన చిన్న బాక్స్ ఇస్తాడండి ఆ బాక్స్ మీద కంపల్సరీ మీరు క్లిక్ చేయాలి చేస్తే మనం అంటే సీటు ఎంచుకోవటానికి సీట్ సెలెక్ట్ చేసుకోవటానికి మనం ఆ బాక్స్లో కంపల్సరీ క్లిక్ చేయాలన్నమాట చేసిన తర్వాత సెలెక్ట్ సీట్ అనే బటన్ ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ థర్డ్ పేజ్కి మనం వెళ్తాం మీకు నేను ఎగ్జాంపుల్గా ఇండిగో చూపిస్తున్నానండి ఈ థర్డ్ స్టెప్కి మనం వెళ్ళడం ఏంటంటే సెలెక్ట్ సీట్ అంటే సీట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న దాంట్లో ఒకటి నుంచి పదిహేడు వరకు మనకి పేజ్ కనపడుతుంది ఇవి ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్కి సేల్ చేసుకునేవి అన్నమాట ఆఫ్టర్ సెవెంటీన్ సెవెంటీన్ అన్నీ ఫ్రీగా ఉంటాయండి సెవెంటీన్ తర్వాత అవి కూడా మనకి ఏంటంటే విండోస్కి సైడ్ ఉండేవి మనకి సెలెక్ట్ చేయనివారు సెంటర్లో మిడిల్లో ఉండేవన్నీ కూడా మనం ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అవి అన్నీ ఫిల్ అయిన తర్వాత అప్పుడు మనకి ఈ విండో సీట్లు కానీ సెకండ్ సీట్లో కానీ అంటే ఫ్రంట్ సీట్లో కానీ మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట కాబట్టి మనకు నచ్చిన సీటు మనం ఎంచుకోవచ్చు ఇవన్నీ ఎంచుకున్న తర్వాత ఓకే కొట్టిన తర్వాత మనం ఫోర్త్ స్టెప్లోకి వెళ్తామండి ఇక్కడ ఏంటంటే మనకి హెల్త్ కాంటాక్ట్ డిక్లరేషన్ అనమాట అంటే మన ఆరోగ్యం గురించి మన నెంబర్లు కానీ ఈమెయిల్ కానీ మన పేరు కానీ వయసు కానీ ఇలాంటివన్నీ కూడా మనం డిక్లేర్ చేయాలి అక్కడ కాబట్టి ఈ నాలుగో పేజ్ అయిన తర్వాత మనం ఫిఫ్త్ పేజ్లోకి వెళ్తాం ఈ నాలుగు స్టెప్లు కనుక మనకి కరెక్ట్ అయితే ఐదో స్టెప్లో మనకి వెబ్ చెక్ ఇన్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి అదే మనకి బోర్డింగ్ పాస్ మాట ఇందులో మనకి సీట్ నెంబర్ కానీ ఈ ఫ్లైట్ ఏ గేట్లో వస్తుంది బోర్డింగ్ టైం ఏంటి అన్నీ చాలా వరకు మొత్తం క్లియర్గా వస్తుంది దీన్ని మనం ప్రింట్ చేసి తీసుకొని మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి అదేవిధంగా యాడ్ బ్యాగేజ్ అని ఉంటుంది అది కూడా మనం క్లిక్ చేసుకుంటే బ్యాగేజ్ తాలూకా డీటెయిల్స్ కూడా వస్తాయి అది కూడా ప్రింట్ చేసుకొని మనం మన లగేజ్కి సూట్ కేసులకు కానీ బ్యాగులకు కానీ మనం పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ ప్రింట్ చేసి తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈమెయిల్కి వస్తాయండి ఆ ఈమెయిల్లో కూడా మీరు మీరు చూసుకొని ప్రింట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ బ్యాగేజ్ విషయానికి వచ్చేటప్పుడు మనకి క్యాబిన్లోకి సెవెన్ కేజీస్ మాత్రమే అలౌ చేస్తారండి చిన్న బ్యాగులు అదేవిధంగా మీకు లగేజ్ దీనికి వచ్చేటప్పటికి పదిహేను కేజీలు అండి ఫిఫ్టీన్ కేజెస్ వరకు మీకు యాక్సెప్ట్ చేస్తారు ఆ ఫిఫ్టీన్ కేజెస్ దాటిన తర్వాత మీకు ఛార్జ్ పడుతుందండి కాబట్టి ఇంటి దగ్గర మీరు వెయిట్ అది చూసుకొని కంపల్సరీగా ఫిఫ్టీన్ కేజీ లోపు ఉండేటట్టుగా చెక్ చేసుకొని తీసుకొని రండి తర్వాత ఎయిర్పోర్ట్కి మీరు మా ఫ్లైట్ బయలుదేరే ట సమయానికి రెండు రెండున్నర గంటలు ముందుగా ఉంటే మంచిది ఎందుకంటే రెండు గంటల ముందు ఈ క్యా కౌంటర్లన్నీ ఓపెన్ చేస్తారండి ఎయిర్పోర్ట్లోని ఒక గంట వరకు వాళ్ళు వర్క్ చేస్తారు మా ఇంకా ఫ్లైట్ బయలుదేరిపోతుంది గంట ముందంటే క్లోజ్ చేసేస్తారు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఎంత వేగంగా వస్తే అంత మంచిదండి తర్వాత చాలామంది వ్యాక్సిన్ వేయించుకోలేని వారు ఉంటారండి వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అనేది ఉండాలి అది తొంభై ఆరు గంటలు లోపుగా వాళ్ళకి చూపించాలి మనం అదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్స్ ఉంటాయి అందరి దగ్గర కూడా ఫస్ట్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ అని అదేవిధంగా సెకండ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అని రకరకాలుగా మనకి సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా పట్టుకొని రావాలి తర్వాత మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించాలి శానిటైజర్ మీ దగ్గర ఉన్నా లేదా పర్వాలేదు ఒక ఫ్యామిలీలో ఎవరి దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అది తర్వాత ముఖ్యంగా మొబైల్లోని ఆరోగ్య సేతు యాప్ మీరు మెయింటైన్ చేయాలి అది తప్పనిసరిగా చూపించాలి ఆరోగ్య సేతు యాప్ తర్వాత ఆధార్ కార్డు కూడా మీకు తప్పనిసరిగా ఉండాలండి ఇవన్నీ కనుక మీరు పాటిస్తే మీరు సులువుగా ప్రయాణం చేయవచ్చండి లేకపోతే మాత్రం చాలా ట్రబుల్స్ పడతారు కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెబ్ చెకింగ్ కోసం నలభై ఎనిమిది గంటల ముందు నుంచి కాచుకొని ఉండండి ఇవన్నీ స్టెప్స్ ప వైజ్గా మీరు చేస్తే తప్పనిసరిగా బోర్డింగ్ పాస్ వస్తుంది అది ప్రింట్ చేసుకొని పట్టుకొని రావాలి Jai Hind